ఎన్నికల హామీ అమలులో భాగంగా కులగణనకు రోడ్ మ్యాప్ రెడీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నవంబర్ 6 నుంచి కులగణన సర్వే మొదలు కానుంది. కులగణన సర్వే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇదే విషయంపై ఇవాల గాంధీ భవన్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశం జరగనుంది. మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరు కానున్నారు. కులగణనపై నేతల అభిప్రాయాలు తీసుకుని ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. దేశంలో తొలిసారి సమగ్ర కుల సర్వే చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. సమగ్ర సర్వే సరిగ్గా జరిగేలా అంతా సహకరించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు పొన్నం. కాంగ్రెస్ నేతలు సర్వేలో పాల్గొనే అధికారులకు సహకరించాలని కోరారు. పార్టీ పరంగా కూడా బాధ్యులను వేస్తామన్నారు పొన్నం. అధికారులకు ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని నేతలు కార్యకర్తలకు సూచించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్ గా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మొట్టమొదటిసారిగా సమగ్ర కుల సర్వే జరపడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగి ఈ నెల 6వ తేదీ నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతా ఉంది. ఇందుకు సంబంధించి మా రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మిగతా కేబినెట్ మంత్రులు, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ కూడా కలిసి ఈ యొక్క నిర్ణయాన్ని శాసనసభలో తీర్మానం ద్వారా ప్రవేశపెట్టి దానికి ముందు కేబినెట్ తీర్మానం చేసుకొని ఈరోజు జియో 18 ద్వారా ఈ యొక్క సర్వేను చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాజిక న్యాయ లేదా ఇతరత్ర సంఘాలకు సంబంధించిన ప్రతినిధులంతా ఈ సమగ్ర సర్వే సక్రమంగా జరిగి ప్రభుత్వానికి సరి అయిన విధంగా సమాచారం వచ్చి భవిష్యత్తులో అందరికీ న్యాయం జరిపే విధంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు అధికారికంగా కూడా త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఇందుకు సంబంధించి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదైనా ఇంకా సూచనలు సలహా ఉంటే కూడా మేము పారదర్శకంగా సమగ్ర సమాచారం తెప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం, పాల్గొనే అధికారులకు కూడా వాళ్ళ జీవిత కాల పరిమితులు, అంటే ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇటువంటి అవకాశం రాలేదు, రాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అధికారులకు సహకరించి ప్రజలకు చైతన్యపరిచి అవసరమైనటువంటి సమాచారాన్ని మనం ఇదే విధంగా 60 ఓట్లకు ఒక ఇన్ఛార్జ్ గతంలో ఉన్నారు, అట్లనే విధంగా 150 ఇండ్లకు సంబంధించినటువంటి కార్యక్రమం జరగబోతా ఉందో దానికి కూడా పార్టీ పరంగా కూడా బాధ్యులను వేసి అందరూ కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొనేటట్టుగా ముందుగానే సమాచారం ఇచ్చి పోయి ఆ యొక్క నిర్వాహకుడు సమాచార సేకరణ చేసే వ్యక్తికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అన్ని రకాల అందుబాటులో ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త